తెలంగాణలో ధాన్యం కొనుగోలు భారీ వివాదమే ఆ మధ్యన గుర్తుంది కదా ఒక్క గింజ కూడా కేంద్రం కొంద అంతా మేమే కొంటామన్న ఆ తర్వాత కేంద్రం మేమే కొన్నాం కదా అంటే అబ్బబ్బే దమ్ముంటే నిరూపించండి అన్నారు ఆ తర్వాత వాళ్ళు కొండం ఆపేస్తామన్న కానీ అట్టట్ట కొండ్ర అహంకారం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినట్టే నాలు కదా అక్కడి నుంచినే కదా గొడవ ప్రారంభమై పెరిగి పెద్దదైంది ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం మేము తీసుకుంటాం కాబట్టి ఆ బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ ఇవ్వాలని చెప్పినటువంటి సందర్భంలో వరి కొనుగోలు మీద తెలంగాణ సర్కార్ అప్పటి నుండి కొనుగోలు ప్రారంభించింది యాసంగి వరి ధాన్యం కొనుగోలు ఇవాళ నుంచి నిలిపేసింది కొనుగోలు కేంద్రాలను పూర్తిగా బంద్ చేసేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది రైతుల నుంచి 48.15 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని ప్రభుత్వం చెప్పింది ఇందులో 9.5 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే 5.5 కోట్ల రూపాయల చెల్లింపులు చేశామని మిగతాది చెల్లింపులు జరుగుతాయన్నటువంటి చెప్తోంది ఏం జరుగుతుంది అన్నట్టు అంటే ఈ మళ్ళీ ఎవరికిస్తారు వీళ్ళేమి సొంతగా వాడుకోరు లేదా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏముండదు ఇవన్నీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి దఖల్ చేయడమే కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు పే చేస్తుంది దాంతోపాటుగా మన ఏది మధ్యాహ్నపు భోజనము అన్నదా ఇది మన స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం దగ్గర నుండి సాంఘిక సంక్షేమ హాస్టల్లో భోజనాలకు ఇచ్చేటువంటి డబ్బులు కానీ బియ్యం ఇవే ఇస్తారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అంటే రేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ ఇవే ఇస్తుంటారు కాబట్టి ఇంకా బియ్యం ఎక్కడే ఉంటుందో డబ్బులు అక్కడి నుంచి వస్తాయి అది మాత్రమే జరిగేటువంటిది